ఈరోజు సొరకాయ సాంబార్ తయారు చేస్తాము దీనికోసం కందిబ్యాల్ని ఉడికించి తీసుకున్నాను సొరకాయని ఇలా కట్ చేసి తీసుకున్నాను మూడు టమాటాలు మిక్సీకి వేసి తీసుకున్నాను చింతపండు కొబ్బెర కరివేపాకు ఇప్పుడు మిక్సీకి వేసిన టమాటా పేస్ట్ ను ఉడికించిన కందిబ్యాల్లో వేస్తూ ఉన్నాను చింతపండు జీలకర్ర ఆవాలు కరివేపాకు కట్ చేసిన సొరకాయ ఉంది కదా దాన్ని కూడా ఇందులో వేస్తున్నాను ఒక నిమిషం ఇలా ఫ్రై చేసుకోవాలి తరువాతలో ఇప్పుడు ఇందులో సాంబార్ పొడి వేస్తున్నాను సాంబార్ పొడి డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టినాను రుచికి సరిపడే ఉప్పు వేస్తున్నాను ఫ్రై చేసిన సొరకాయని కూడా వేస్తున్నాను నీళ్ళు కూడా చూసి ఎంత కావాలో అంత వేసుకోవాలి కుక్కర్ మూత ఉంచి రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి చూడండి సాంబార్ అంటే సొరకాయ సాంబార్ రెడీ అయ్యింది దీని సర్వింగ్ బౌల్ లో తీసుకున్నాను పైన గార్నిష్ కోసం కొత్తిమీర కూడా వేసినాను సొరకాయ సాంబార్ రెడీ